వెల్కమ్ టు 2020 అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. తొలిదశ పోలింగ్ కోసం అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సామాగ్రితో నిన్ననే పోలింగ్ సిబ్బంది ఓటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్రం ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బలగాలను మోహరించింది. తొలి విడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో 1625 మంది పోటీలో ఉన్నారు. ఇవాళ సుమారు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపుగా 35 లక్షల మంది తొలిసారిగా తమ 50%కి పైగా పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు నియమించారు. 85 ఏళ్లు దాటిన 14 లక్షల మంది ఓటర్లు, 13 లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు. 5000కు పైగా కేంద్రాల్ని పూర్తిగా మహిళా అధికారులు, 1000 ఓటింగ్ స్టేషన్ని దివ్యాంగులు నిర్వహించనున్నారు. తమిళనాడులో 39 స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల సంఘం వినూత్నంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో మహిళలు, దివ్యాంగుల కోసం పింక్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసింది. వీటితో పాటు యువకుల కోసం బ్లూ అండ్ రెడ్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో మహిళలు, యువత, వికలాంగుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఈ బూత్లు ఏర్పాటు చేసింది. మహిళల ఓటింగ్ పెంచేందుకే పింక్ పోలింగ్ బూత్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ముందుకు సాగేలా స్ఫూర్తి నింపుతూ సాధికారతకు ఈ బూత్లు దీటుగా నిలుస్తాయని జిల్లా ఎన్నికల అధికారులు అన్నారు. ఉదంపూర్లో ఏర్పాటు చేసిన పింక్ పోలింగ్ బూత్లను కేవలం మహిళలు మాత్రమే నిర్వహిస్తారు. ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్లతో 18వ రోజుకు చేరుకోనుంది. ఈ యాత్రలో భాగంగా ఇవాళ కాకినాడ రూరల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రాత్రి బస్సు చేసిన రాజపురం నుండి జగన్ బయలుదేరతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత ఉందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా మధ్యాహ్నం 3:30కు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచెర్ల క్రాస్ రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు. గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. రావులపాలెం, కడియపులంక, వేమగిరి, మోరంపూడి సెంటర్ మీదుగా ఈ బస్సు యాత్ర సాగింది. రాత్రి రాజానగరంలోనే జగన్ బస్సు చేశారు. దారి పొడవునా ప్రజల్ని పలకరిస్తూ బస్సు యాత్ర కొనసాగించారు. రాజమండ్రిలో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఈ యాత్రకు జనం భారీగా హాజరయ్యారు. సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ పై రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. నిందితుడిని నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జగన్ పై రాయిదాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. సీఎం జగన్ లక్ష్యంగా చేసుకుని హాని చేయాలనే ఉద్దేశ్యంతో రాయి విసిరాడని వెల్లంపల్లి ఫిర్యాదు చేశారని తెలిపారు. నేరం తీవ్రతను బట్టి తాము హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులు తెలిపారు. రాయిదాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి 12 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశామని, సీసీ ఫుటేజీలు, వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించామని తెలిపారు. ఈ నెల 17న తమకు ఈ కేసులో విశ్వసనీయ సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీంతో విజయవాడ సింగ్ నగర్ వడ్డర కాలనీకి చెందిన వేముల సతీష్ ను అరెస్ట్ చేశామని, మధ్యవర్తుల సమక్షంలో అతని సెల్ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. A1 వేముల సతీష్ కుమార్ ను, A2 వేముల దుర్గారావు ప్రేరేపించారని, అందుకే సీఎం ను హతమార్చడానికి పదునైన కాంక్రీట్ రాయిని సతీష్ విసిరాడని పోలీసులు చెప్పారు. జనం మధ్యలోనే ఉండి రాయి విసిరాడంటూ సతీష్ నడుచుకుంటూ వెళ్లిపోయాడని తెలిపారు. కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురిపెట్టి మరీ జగన్ తలపైకి బలంగా రాయి విసిరాడని, అదృష్టవశాత్తు సీఎం గాయంతో బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు చెప్పారు. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలిందని, అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాతే A1 గా సతీష్, A2 గా దుర్గారావును చేర్చినట్టుగా కోర్టుకు పోలీసులు చెప్పారు. ఏపీలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. మొదటి రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇవాళ ప్రముఖులు తమ నామినేషన్ని సమర్పించనున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1:27 చంద్రబాబు తరపున 2 సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్నారు భువనేశ్వరి. నామినేషన్ సమర్పణకు ముందు కుప్పం మున్సిపాలిటీలో లక్ష్మీపురం శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
అటు హిందూపుర నుండి నందమూరి బాలకృష్ణ తన నామినేషన్ పత్రాల్ని రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు బాలకృష్ణ. మరోవైపు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా తన నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 1:30 ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ పత్రాల్ని అందించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ 2025 వరకు కొనసాగనుంది. అనంతరం 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న పోలింగ్ జరగబోతుండగా జూన్ 4న ఫలితాలు. వైఎస్ వివేక హత్య కేసుపై కడప కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేక హత్య కేసుపై నేతలెవరూ కూడా మాట్లాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీత, పురంధరేశ్వరి, లోకేష్ కు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య గురించి నేతలు ప్రస్తావించడానికి సవాల్ చేస్తూ వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్, రవీంద్రనాథ్ రెడ్డి పేర్లు చేర్చారు. పిటిషనర్ తరపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ నాయకులపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేక హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కారణమని ఆయన సోదరిమణులు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య గురించి మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కడప కోర్టు ఇరుపక్షాల వాదన అనంతరం సురేష్ బాబుకు అనుకూలంగా తీర్పిచ్చింది. ప్రచార సమయంలో వైఎస్ వివేక హత్య అంశాన్ని కూడా ప్రస్తావించవద్దని షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, నారా లోకేష్ లను కోర్టు ఆదేశించింది. నేటి నుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం. అనంతరం సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. ఇవాటి నుండి ఎన్నికల వరకు 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. 20న మెదక్ అభ్యర్థి నీలమధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీంతో పాటు 22న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 23న నాగర కర్నూలులో జరిగే బహిరంగ సభలో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్లో నిర్వహించే సభల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా రేవంత్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటైంది. రేపటి నుండి పోలింగ్ వరకు 50 బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించేలా కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రచారంలో భాగంగా రోజు 2 నియోజకవర్గాల్లో సీఎం సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా హస్తం పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోనూ నామినేషన్ల పర్వం జోరందుకుంది. సికింద్రాబాద్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వేయబోతున్నారు. కిషన్ రెడ్డితో పాటు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. తెలంగాణ తల్లి సర్కిల్, జడ్పీ సెంటర్ మీదుగా పెవిలియన్ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షోకు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిన్న బీజేపీ తరపున మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో ఈటెల వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ ఉన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అటు డీకే అరుణ కూడా నామినేషన్ వేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో డీకే అరుణ మొదటి సెట్ నామినేషన్ పత్రాల్ని అందజేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన గెలుపును అడ్డుకోలేరని డీకే అరుణ అన్నారు. దేశమంతా మోదీ గాలి వీస్తోందని, తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ డిజిట్ సీట్ సాధించడం ఖాయమని అరుణ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా మరింతగా దూకుడు పెంచాలని భావిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత అక్కడ నుండే రోడ్ షోలు ప్రారంభించేలా బీఆర్ఎస్ కార్యాచరణ రెడీ చేసింది. పార్టీకి పునర్వైభవాన్ని అందించేందుకు, అలాగే ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకుని పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్ తో ప్రణాళికలు రచిస్తోంది. ఆలంపూర్ నుండి ప్రచార యాత్ర మొదలుపెట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండాలంటూ గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ పార్టీలతో పోటీ పడే విధంగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిన అనంతరం తొలిసారిగా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోబోతుండటంతో పక్కా కార్యాచరణ క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా పార్టీ దృష్టి పెట్టింది. ఆలంపూర్ నుండి మొదలయ్యే రోడ్ షోలను ఆదిలాబాద్ వరకు వరుసగా నిర్వహించేలా పార్టీ రోడ్ మ్యాప్ సైతం సిద్ధం చేసింది. మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఉదయం సమయంలో పొలం బాట, సాయంత్రం కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయబోతోంది. ఇదే సమయంలో రైతు సమస్యలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మొదలు పెట్టనుంది. గురువారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. మరో వారం 10 రోజుల పాటు ఇటువంటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలే పగటిపూట నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుండి 45 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉన్నాయి. పలు జిల్లాల్లో ఎండల తీవ్రతకు మధ్యాహ్నం 12 దాటితే ప్రధాన దారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. జాతీయ రహదారులు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్లో ఈ రేంజ్ లో ఎండలు దడపుట్టిస్తుంటే మే నెలలో ఎలా ఉంటుందోనని అంతా భయపడిపోతున్నారు. జూన్ వరకు కూడా ఎండల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. రానున్న వారం రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ క్లినికల్ పరీక్షలపై ఇవాళ విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఆరోగ్య కారణాలు చూపించి ఈ కేసులో బెయిల్ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అంతకుముందు ఈడీ ఆరోపించింది. డయాబెటీస్ ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఆయన రోజూ తీసుకుంటున్నారని పేర్కొంది. చక్కెర స్థాయిలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. జైల్లో రోజుకు 2 సార్లు కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ను వైద్యులు చెక్ చేస్తున్నారని ఈడీ తెలిపింది. అయితే ఈడీ ఆరోపణల్ని సీఎం తరపు న్యాయవాది ఖండించారు. ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారంటూ వాదించారు. దీనిపై ఇరుపక్షాల వాదన విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ చార్జ్ పై ఇవాళ నివేదిక ఇవ్వాలంటూ జైలు అధికారులను ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఇవాళకి వాయిదా పడింది. మరోవైపు బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్ స్పందించింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈడీ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బకు తీసేందుకు బీజేపీ యత్నిస్తోందని మంత్రి అతిషి ఆరోపించారు. ఆయన మామిడి పండ్లు, స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ న్యాయస్థానంలో చెప్పిందంతా అబద్దమంటూ వివరించారు. చక్కెర స్థాయిలు పెంచుకోవడం కోసం కేజ్రీవాల్ కావాలని ఎటువంటి ఆహారం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు అతిషి. బీజేపీ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ కు ఇంటి భోజనం అందకుండా చేసి ఆయనను చంపేందుకు ఈడీ అసత్య ప్రచారం చేస్తోందంటూ విమర్శించారు. ఒకవేళ ఇంటి భోజనం అందకపోతే జైల్లో ఆయనకు ఎటువంటి ఆహారం అందిస్తారో తెలియదన్నారు. ఇరాన్ స్వాధీనం చేసుకున్న షిప్ లో భారత మహిళ తిరిగి ఇంటికి చేరుకుంది. భారతీయ డెక్ క్యాడెట్ ఆర్నెస్టెస్సా జోసెఫ్ గురువారం తన కుటుంబ సభ్యుల్ని కలుసుకుంది. ఇరాన్ ప్రభుత్వం టెహ్రాన్ లో భారత రాయబార కార్యాలయం సమిష్టి కృషితో కేరళలో త్రిశూర్కు చెందిన టెస్సా జోసెఫ్ సురక్షితంగా చేరుకుందని విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 13న ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్ లో ఉన్న మిగతా 16 మంది భారతీయ సిబ్బంది సంక్షేమం వాళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని స్వదేశానికి రప్పించేందుకు ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిపింది. ఇంటికి చేరుకున్న టెస్సా జోసెఫ్ ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను చూసి జోసెఫ్ ఉద్వేగానికి గురయ్యారు. తల్లిదండ్రులు, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మిగిలిన 16 మందిని సురక్షితంగా రప్పించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయిన అమేఠీలో ఈసారి లోక్సభ ఎన్నికలలో గాంధీ కుటుంబం నుండి ఎవరు బరిలో దిగబోతున్నారో ఇంకా ఆ పార్టీ నిర్ణయించలేదు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. అమేఠీ నుండి పోటీ చేసేందుకు రాహుల్ కు ధైర్యం లేదంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పతనంతిట్టలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన ఎన్నికలలో అమేధి నుండి పోటీ చేసిన రాహుల్ పరాజయం పాలయ్యారు. అందుకే ఈసారి అక్కడ నుండి బరిలో దిగేందుకు ధైర్యం చేయలేకపోతున్నారంటూ రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ఈ ప్రభావంతో ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు వలస వచ్చారంటూ విమర్శించారు. వయనాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న రాహుల్ ను మరోసారి తమ ఎంపీగా ఎన్నుకోవద్దని అక్కడ ప్రజలకు సూచించారు. భారత్ లో ఎన్నో కొత్త అంతరిక్ష ప్రయోగాలు, ఇతర ప్రాజెక్టుల్ని ఎప్పటికప్పుడు ప్రయోగిస్తున్న హస్తం పార్టీ తమ యువనేత రాహుల్ యాన్ మాత్రం గత 20 ఏళ్లుగా లాంచ్ చేయలేకపోతుంది అంటూ రాజ్నాథ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ అధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో ఈసారి తమ పార్టీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తాను పోటీ చేసిన గుజరాత్ లో గాంధీనగర్ లో ఎన్నికల ప్రచార రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో వాతావరణం చూస్తుంటే తమకు 400కు పైగా సీట్లు వచ్చేలా కనబడుతోందంటున్నారు. దక్షిణాదిలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా పార్టీ పనితీరు ఉండబోతోందంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ లో తమ పార్టీ మొత్తం 26 స్థానాల్ని అధిక మెజార్టీతో కైవసం చేసుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ లో మొత్తం 26 లోక్సభ స్థానాలుండగా ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మే 7న ఇక్కడ పోలింగ్ నిర్వహించనున్నారు. క్షిపణి ప్రయోగాలతో నిత్యం బిజీగా ఉండే ఉత్తర కొరియా శత్రు దేశాలకు సవాల్ విసురుతూనే ఉంటుంది. ఈ క్రమంలో జీవాయుధ కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా వైరస్ని అభివృద్ధి చేస్తున్నట్టుగా తాజా నివేదిక హెచ్చరించింది. వీటిని వ్యాప్తి చేసేందుకు విషపు పెనెలు, స్ప్రేలు తయారు చేస్తున్నట్టుగా తెలిపింది. అణువాయుధ కార్యక్రమాలపై తక్కువగా దృష్టి పెట్టి ఆంథ్రాక్స్, స్మాల్ పాక్స్ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే ఆయుధాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా అమెరికా విదేశాంగ శాఖ వార్షిక నివేదికలో వివరాలు తెలిపింది. ఉత్తర కొరియా జాతీయ స్థాయిలో జీవాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. సైనిక అవసరాల కోసం బయోలాజికల్ ఏజెంట్లను ఉత్పత్తి చేసే సమర్థత ఉంది. జీవాయుధ కారకాలుగా బ్యాక్టీరియా, వైరస్లు, విషాన్ని ఉత్పత్తి చేసే సాంకేతికత కూడా ఆ దేశానికి ఉంది. స్ప్రేయర్లు, విషపు పెన్ ఇంజక్షన్ల వంటి సంప్రదాయేతర సాధనాల్ని జీవాయుధాలుగా మార్చే సామర్థ్యం ఉత్తర కొరియాకు ఉండవచ్చని అమెరికా విదేశాంగ శాఖ నిఘా విభాగం తన నివేదికలో అంచనా వేసింది. పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి కురవడంతో అక్కడ జనజీవనం స్తంభించింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నీరు నిలిచిపోవడంతో విమానాలు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నగరంలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం అక్కడి దౌత్య కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్, ఉత్తర ఎమిరేట్స్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులు సాయం కోసం ఏర్పాట్లు చేసింది. ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు యుఏఈ అధికారులతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిపింది భారత దౌత్య కార్యాలయం. ప్రయాణికులు భారత్లో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు సదుపాయాలు కల్పించినట్టుగా పేర్కొంది. చైనా అనుకూలవాది, భారతీయ వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ కు పడిన జైలు శిక్షను అక్కడి హైకోర్టు రద్దు చేసింది. అక్కడ పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ పరిణామం నెలకొంది. 2013-18 మధ్యకాలంలో అధికారంలో ఉన్న సమయంలో ఆయన అవినీతి, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. పర్యాటకం అభివృద్ధి కోసం ఒక చిన్న దీవిని లీజుకి ఇచ్చేందుకు ప్రైవేట్ సంస్థ నుంచి లంచం తీసుకున్నట్టుగా ట్రయల్ కోర్టు గుర్తించింది. ఈ క్రమంలో 2002లో దోషిగా తేల్చి 11 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2023లో తన స్నేహితుడైన మహమ్మద్ మొయిజు గెలిచిన అనంతరం గృహ నిర్బంధానికి మారారు. విచారణలో లోపాలున్నాయంటూ తాజాగా ఈ శిక్షను హైకోర్టు పక్కన పెట్టింది. క్రిమినల్ విచారణ పునఃప్రారంభించాలంటూ ట్రయల్ కోర్టును ఆదేశించింది. దీంతో ఆయన విడుదలయ్యారు. భారత మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా కొనసాగిన ద్వైపాక్షిక మైత్రి 2013లో యమీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కుదుపులకు లోనైంది. చైనా నుండి ఆయన భారీగా రుణాలు తీసుకున్నారు. భారతీయ వ్యతిరేక విధానాన్ని అవలంబించారు. తీర ప్రాంతాల్లో గస్తీ కోసం ఢిల్లీ స్నేహపూర్వకంగా అందించిన 2 హెలికాప్టర్లని వెనక్కిచ్చేశారు. స్థానికంగా విమానాశ్రయ ఆధునీకరణ కాంట్రాక్ట్ దక్కించుకున్న భారతీయ కంపెనీని సైతం పక్కకు తప్పించి చైనా సంస్థ కట్టబెట్టారు. ఐపీఎల్ 2024లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. పంజాబ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆల్అవుట్ అయింది.
అశుతోష్ శర్మ 61 పరుగులు చేసి 7 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఒక దశలో పంజాబ్ ను గెలిపించేంత పనిచేశాడు. అయితే బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై గెలిచింది. లక్ష్య ఛేదంలో బూమ్రా కోయటి దెబ్బకు పంజాబ్ 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజ్ లోకొచ్చిన శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ దూకుడుగా ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై దీర్ఘత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. రోహిత్ శర్మ 36 పరుగులు, తిలక్ వర్మ 34 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరణ్ 2, రబాడా 1 వికెట్ తీశారు.